సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు ఇదో సడన్ గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్నాడు ఇంత మంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి ఒక సంవత్సరం నుంచి ఒక 6 నెలల నుంచి కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమం చేయాలి దాదాపు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం నేను షూటింగ్ లో ఉన్నాను చాలా సున్నితమైన కళాకారులు ఉన్న ఈ ఒక అసోసియేషన్ లో ఏం జరుగుతుందని చూస్తున్నాం మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం మన స్వప్రతిష్ఠ గాని మన గౌరవం గాని ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది सो कोई विजन मन एला रावाली एवड़ो ओट बैंक उ पॉलीटिक्स वेसीदेवा नीतवा अहम लेकिन प्रति ब्रतकगे असोसिये इट्स नाट अ पॉलीटिकल पार्टी मा असोसिएशन असोसिएशन कि किक्बैक्स पदवी की पोराडे मेम चूसा इकड वेरेदो जो सो कैन वी कम टूगेदर चूस्त कुर्चोव कला ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళ ప్యానెల్ లో ఉండాలి మన విజన్స్ ఏంటి మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి చిత్త శుద్ధితో కలిసి పని చేయగలమా ఇది పోటీ కాదు అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితిలు కూడా ఉన్నాయి మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ది కాంట్ టేక్ సైడ్స్ ఒకరినింకొకరు బదిరించి రిలేషన్షిప్స్ ఎలక్షన్ అనేది గౌప్యంగా నడవాల్సింది వాళ్ళు ఓటు వాళ్ళ మనసాక్షికి తగ్గట్టుగా ఎవరికి ఇస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట వాళ్ళ ఆ ఫ్యామిలీ అంట మీరు హెడ్లైన్ లేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే ఎట్ సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు అంటే ఇట్ సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు అట్ సైడ్ వెళ్తాను ఇకమంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు దేర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్ దేర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్ స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్ వస్తే మాత్రం ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్ కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు దిస్ ఇస్ నాట్ వాట్ వి వాంటెడ్ सो चाला సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది ఎందుకంటే ఎవడు మీదో ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు ఉదాహరణం ఏం దొరుకుతుందని అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరు అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు సో దిస్ టైం వి డిసైడెడ్ వి విల్ వర్క్ సైలెంట్లీ వి వాంట్ టు బిల్డ్ అన్ అసోసియేషన్ we want a sustainability in this association we need a clarity we need somebody who works padavi kosam kaadidi ventane manam announce cheyagani evadevadu em potti cheyatleda meeru ante cheppamandi it is an internal matter peru nenu president antaru na panel lo naluguru president lu unnaru ikkada jayasudha garu unnaru banerji unnadu shrikant unnadu ila naluguru president lu unnaru unna vallu gattiga maatlade vallu unnaru ikkada ఒక ఉద్దేశం ఎవరైనా వేరు పేరున చెప్తున్నా ఇఫ్ యు కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్ దీస్ పీపుల్ కెనాట్ బి బాట్ దీస్ ఆర్ ద వన్స్ వర్ క్వశ్చనింగ్ పీపుల్ ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్ గా చెప్తాం ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి అది చెప్తాం ఇప్పుడే కాదు ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్ కి బట్ హియర్ వాట్ వి వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్ మేము ఎందుకు మాట్లాడలేదు ప్రకాష్ రాజ్ గారు ఒకడే ఉంటారంట ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం మోహన్ బాబు గారు గాని చిరంజీవి గారు గాని నాగేశ్వరరావు నాగార్జున గాని కృష్ణరాజు అందరూ మనుషులు ఇక్కడ ప్రేట్ చేసుకుంటూ వెళ్తారు వి డోంట్ వాంట్ దట్ కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు ప్రేక్షకులకి మనము వి ఎంటర్టైన్ దెం వి వర్క్ హార్డ్ వి గివ్ ఫిల్మ్స్ దట్ ఈస్ ఎనఫ్ మనం వాళ్ళు ఇంట్లో వెళ్ళి చూడడం కదా
సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వీ డోంట్ వాంట్ దిస్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి ఎవరి పక్కన మాట్లాడాలి ఎవరి తరపున మాట్లాడాలని అది ఇంకొకటి ప్రతి మనిషిలో ఉన్నట్టే ముగ్గురు నలుగురు ఉంటారు వాగుతుంటారు వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు ఇష్యూల గురించి మాట్లాడరు చారిత్రహరణం చేస్తారు ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు వాళ్ళు చెప్పడం వల్ల నేను తప్పన నటుడే కాదంటారు దట్ ఈస్ దే నీడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్ బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అట్ సైడా ఇట్ సైడా ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నా నేను లోకల్ నాన్ లోకల్ ఏ దేశంలో ఉన్నామండి మనం ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ సినిమా అనేదే ఒక భాష సినిమా అనేదే ఒక పరిభాష కళాకారులు లోకల్ కాదండి కళాకారులు యూనివర్సల్ వెలుగు లాంటి వాళ్ళు భాషతో ఏముంది ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్ ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు రెండు విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం ఆర్టిస్టులు మనం అలా కాదు ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి జయసుధ గారిని తీసుకోండి రారాజిస్తున్నారు అన్ని భాషల్లో ఎక్కడ వాళ్ళని నాన్ లోకల్ అనలేదు వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం ఒక ప్రతిభ అనేది ఒక కళాకారుడు అనేది హీఈస్ అన్ అంబాసిడర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్ ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి యూరోప్ వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్ అది మన విస్తారం అది మన వైశాల్యం We want to celebrate that. We want self-respect. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడెడ్ ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల ఊన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాల వాళ్ళని చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు పేరు పేరున చెప్తున్నా అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్ ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్ ఆడెవుడు ఈడెవుడు కాదు అందరూ మహానుభావులే అందరి ఆశయాలు ఒకటే ఇవి వద్దు ఈ 1 మంత్ 2 మంత్స్ ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు మనకు అనవసరం లేదండి మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు ఎవరు పక్కన ఉన్నారని తెలియదు అది కాదు కదా మనకి దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అర్హతను చూడండి ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరును ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టనట్లేదు 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి మనం ఇంతమంది ఉన్నాము మీరు గౌప్యంగా ఓటేయండి మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు